ఆ రైతులు డిమాండ్ ఎందుకనంటే మేమేమన్నా అడిగేస్తే రాజకీయం అవుతుంది, రైతులు ఇబ్బంది పడతారు, ఆవులు కొట్లాడితే దూళ్లకాళ్లు ఎరుగుతాయనే ఉద్దేశంతో దాని వైపు కూడా పోకుండా రైతులకు నైతిక మద్దతు చెప్తూ ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఒత్తిడి పెట్టడం జరిగింది. ఏమాత్రం చలనం లేనటువంటి స్థితిలో చివరికి మేము రోడ్డు ఎక్కి ధర్నా చేయడం జరిగింది. 4 గంటల పాటు నేషనల్ హైవేని దిగ్బంధనం చేస్తే ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం కదులుతుందని మేము భావిస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అక్కడెక్కడో పోయి కాలువని బలవంతంగా తెగ్గొట్టి కొద్ది నీళ్లిచ్చే ప్రయత్నం చేశారు. గ్రామాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేశారు. వ్యాసాపురం నిమ్మగల్లు గ్రామస్తుల్ని వీళ్ళు వైసీపీ నాయకులు పోయి రెచ్చగొట్టేందుకే రెచ్చిపోయారు. ఆ గ్రామంలో ప్రజలు ఎవరు రెచ్చిపోలా, మీరేందయా మీకు అసలు నీళ్లు రాకోకుండా ఆడ తూము మూసేస్తే మీరే దారికొస్తారు అన్నందుకు ఆ నాయకుడు ఎవరో కూడా ఊర్లేకపోతే పేరు చెప్తారు మీకు. అట్లా రెచ్చగొట్టినందుకే ప్రజలు రెచ్చిపోయినారు. దాంట్లో ఒక పార్టీ వాళ్ళు కాదు, ఎందు వాళ్ళు ఏం చెప్పారు, తెలుగుదేశం సర్పంచ్ వచ్చినాడు అని. మరి వైసీపీ తరఫున నిలబడి ఓడిపోయిన సర్పంచ్ కూడా వచ్చినాడే, దాన్ని చెప్పారు. అడుగు వచ్చింది రైతులు, వాళ్ళ బాధని చెప్పుకునే వచ్చినారు వాళ్ళు. మీరు ఇదే గ్రామంలో మేము గతంలో నీళ్లు ఇచ్చాం కదా, మీరు చేసింది తప్పు. ఒక గ్రామానికి సరిపోయేటువంటి నీళ్లను తీసుకొచ్చి బలవంతంగా తెంచి 14 గ్రామాలకు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? మీరు పని చేయాల్సిండేది D2 దగ్గర తుమ్ములో. ఈ రోజు నేను వీడియోలు రిలీజ్ చేస్తాను. కనీసం ఆడ పెరిగినటువంటి గడ్డి జంబు ఏదైతే ఉందో దాన్ని తొలగించను కూడా మీరు తొలగించలేదు. తొలగించుకోకుండా ఉంటే ముందుకు నీళ్లు ఎట్లా పోతాయి? గడ్డి పెరిగిపోయి కాలువలో నీళ్లు పోయేకలాక పక్కన చేనుల్లో నుంచి వస్తున్నాయి. మీరు ఆ గడ్డి తీసేసిందంటే గతంలో ఎట్లయితే నీళ్లు ఇచ్చినామో అట్లా జీబీసీ కింద తుమ్ములు ఎక్కేవి. మీకు మొదటి రోజు చెప్పాం, మీకు ఖర్చు ఎంతైనా అయినా రైతులతో కలిపి మేము పెట్టుకుంటామని. దానికి కూడా మీరు బండబూతులు తిట్టారు మమ్మల్ని నాయకులు చేయండి. మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా మీరు తిట్టినా పర్వాలేదు, నీళ్లు ఇవ్వండి మాకు చాలు. ధర్నా చేసిన రోజున ఒకటే చెప్పాం, మీరు మాకు నీళ్లు ఇవ్వండి సన్మానం చేస్తాం, లేదంటారా పర్మిషన్ ఇవ్వండి ఆ కాలువలు మొత్తం క్లీన్ చేసుకుని నీళ్లు తీసుకుపోతామని. ఈ రెండూ చేయలే. మేమేందో కాలువలు తెగ్గొట్టినాం నీళ్లు వస్తాయని రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి 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 ఏం చేసినారు? ఈరోజు అరి కాలు తడి కాకోకుండా నీళ్లను కాలువ బారించినారు. ఎవరిని మోసం చేసినారు? రైతుల్ని మోసం చేయడం కాదా ఇది? లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి జీబీసీ రైతాంగాన్ని మీరు మోసం చేయడం కాదా ఇది? చేస్తే చిత్తశుద్దితో చేయాలా? ఎందుకు రావు? మీరు గడ్డి కూడా తీకోకుండా నీళ్లు పోవాలంటే ఎట్లా పోతాయి? ఎంతసేపు రాజకీయం? ఆడేందో తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడినారు, ఈయన నీళ్లు ఇమ్మంటాడు. అవునయ్యా, రైతులు అడుగుతారు, ఎక్కడైనా నీళ్లు ఇమ్మని అడుగుతారు. సర్ది చెప్పుకుని కడుపో కాళ్ళు పట్టుకుని సర్ది చెప్పుకుని చేసుకునేది పోయి మీరు రెచ్చగొట్టి మీరు చేసుకున్న తప్పది పోని చేసినారు. మీరేం చేసినారు? ఆ రోజు మేము 7 కిలోమీటర్ల కాలువ సరి చేసుకుని ఇంకో 7 కిలోమీటర్ల వంకలో రైతులందరిని ఒప్పించుకుని రేవు కొట్టుకుని నీళ్లు తీసుకొచ్చినారు. మీరేం చేసినారు? ఒక 50 మీటర్ల కాలువ దొరికొట్టినారు. ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలు ఖర్చు పెట్టిందంటే బ్రహ్మాండంగా ఈరోజు రైతులకు నీళ్లు వచ్చిండేవి. ఇంత పెద్ద గవర్నమెంట్ ఉండి గవర్నమెంట్ పెట్టదు, గవర్నమెంట్ పెట్టమని అడిగేటువంటి ధైర్యం మీకుందో లేదో మాకు తెలీదు. మేము పోయి ప్రెస్ మీట్ లో ఏం చెప్పినాడు విశ్వేశ్వరరెడ్డి గారు, నేను పోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పినాను, ఈఎన్సీ నారాయణ రెడ్డి గారికి చెప్పినాను. నువ్వు ఎవరికి చెప్తే మాకేం వచ్చింది? నీళ్లు వచ్చినాయా లేదా? పోని నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాను అన్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే మాకు నీళ్లు ఎందుకు రాలేదు, ఆయన ఇయ్యొద్దన్నాడా? చెప్పండి అది కూడా బయటికి. మీరు ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాను అన్నాడు. ఆయన నీళ్లు ఇమ్మంటే మనకు నీళ్లు ఎందుకు రావు? మీరు తెగ్గొట్టినారు గాని అధికారులు ఏడొచ్చి పని చేయలేదు కదా. అధికారులు వచ్చి అదే తుమ్ములో నుంచి కాలువ క్లీన్ చేసి నీళ్లు ఇచ్చిందంటే బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేవి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోలేదని మేము అనుకోవాలా? తీసుకుపోతే నువ్వు చెప్పు నేను తీసుకుపోయినాను ఆయన వద్దన్నాడు అని. ఆయన తీసుకుపోతే మరి అధికారులు ఎందుకు రాలేదు? నేను దేవని చెప్పిన, నువ్వు పయాల కేసం నూరు తిట్టుకొని నాకు అభ్యంతరం లేదు కానీ నీళ్లు అని చెప్పిన. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దేని మీద పెడతావు? నీళ్లు ఎట్లా ఇస్తున్నాము అనేది ఇంకా ఏం చెప్పినాడు ఆయన? ఆయనే సలహా ఇచ్చినాడంట ఎవరికి, కలెక్టర్కి. అంత పెద్ద ఇంజనీర్ సలహా ఇచ్చిండు ఇంజనీర్ ఈరోజు నీళ్లు ఎందుకు ఇలేదయా? నువ్వు ఎందుకు ఇలేకపోయినావు? నువ్వు ఆయన ఎవరో శ్రీధర్ సలహా ఇచ్చి, ఏ శ్రీధరు మాతో మాట్లాడలేదు. ఈరోజు నేను చెప్తున్నా, నీకు ఆ రోజు తెలీదు ఈ రోజుకి తెలీదు ఆ కాలం ఎట్ల పోతుంది, ఏ వంకల నుంచి పోతాయి నీళ్లు ఎట్ల పోతాయని. ఆ రోజున ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఒక పాత్రికే
మిత్రుడొచ్చి అన్నా ఈడ కొంచెం అవకాశం ఉంటుంది చూడు అని అంటే ఆ రోజు సాయంత్రం ఆఫీసర్లను పిలిచి మేము చెప్తే రెండు రోజులు తిరిగి వచ్చి వాళ్ళు సరి కుదరదు అన్నారు. నీళ్లు ఇవ్వలేమని ఇవ్వలేమని చెప్పిండు ఆఫీసర్ రాజశేఖర్ కూడా బతికే ఉన్నాడు, హెచ్ఎల్సీకే ఇన్ఛార్జ్కి ఉన్నాడు, పిలిచి మాట్లాడండి. పేపర్లో కూడా వచ్చింది ఆ రోజు అధికారులు నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదన్నారని. అప్పుడు గూగుల్ మ్యాప్లన్నీ తీసి ఇది సాధ్యమవుతుందా లేదా చూసిన తర్వాత ప్రైవేట్ ఇంజనీర్లను పిలిచి కంపలన్నీ క్లీన్ చేసి సర్వే చేపించి అవుతుందన్నాక ఆ కాలువని వంకని రెడీ చేశాం. ఈయన సలహా ఇచ్చినాడంట, కలెక్టర్ నాకు చెవిలో చెప్పినాడంట. మేము చేసిన తర్వాత నువ్వు సలహా ఇచ్చింటావు విశ్వేశ్వరరెడ్డి గారు, మరి సలహా ఇచ్చేవాడు ఇప్పుడు చేయాల్సింటివి నీళ్లు ఇయ్యాల్సింటివి ఎవరు వద్దన్నారు. 150 నుంచి 170 క్యూసెక్లు ఆ కాలువలో తీసుకోవచ్చు. ఆ 20-30 క్యూసెక్లు వాళ్ళకి ఇస్తే ఆ 2-3 గ్రామాలు నిమ్మగల్లు వ్యాసాపురం వాళ్ళకి సరిపోతాయి. ఇంకా 150 క్యూసెక్లు మన కాలువకు తీసుకుపోయిండొచ్చు. బ్రహ్మాండంగా రైతులు ఒక రెండు తళ్లు కట్టుకుందరు. మీరు చేసిన నిర్వాహకం ఏంటంటే కేవలం రూపాయి ఖర్చు పెట్టే దగ్గర మీరు జంకినారు. మీకు గవర్నమెంట్కి చెప్పినారో లేదో మాకు తెలియదు, మీరు చెప్పినామన్నారు కదా, మరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు, ఉరవకుండా రైతులు పట్టించుకోదలుచుకోలేదు. ఆయన నువ్వు చెప్పిండేదన్నా అబద్దం కావాలా, చెప్పింటే ఆయన స్పందించకపోయిండేదన్నా నిజం కావాలా, ఏదో వాస్తవాలు చెప్పండి ప్రజలకి. నేను చెప్పినాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అదన్నా చెప్పండి. చెప్పొచ్చినానంటే మాకు ఫలితం పని ఏమొచ్చింది? మీ ఎంపీపీ ఎవరో పోయి కాలువ తెగ్గొట్టినాడు, అది ఎవరో ప్రైవేట్ రైతు భూమిలో నుంచి బలవంతంగా తెగ్గొట్టినాడు. మేము అదే కాలువని బ్రహ్మాండంగా చేసినాం కదా అందరు రైతులతోనూ ఒప్పించుకొని. ఖచ్చితంగా మీరు మోసం చేసినారు రైతుల్ని. గుంతకల్ బ్రాంచ్ కెనాల్ రైతుల్ని ఇవాళ మీరు మోసం చేసినారు. నీళ్ళు ఇస్తున్నాం ఇస్తున్నాం.